Hi friends, welcome to my channel Na Peru Lakshmi. I'm a professional makeup cum beauty expert. So ee roju video lo natural ga intlone ento easy ga 5 minutes lo manam tayar ches lip balm లేదా లిప్ మాయిశ్చరైజర్ లేదా లిప్ గ్లాస్ అని కూడా అనొచ్చు. సో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో చాలామంది నన్ను ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఎస్పెషల్లీ నేను స్క్రీన్ పైన ఈ మన లిప్ బామ్ అనేది ఎలా తయారు చేయాలి, దానికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ వాట్ ఈజ్ వాట్ అనేది ఎవ్రీథింగ్ నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తెలుగు రాని వారంతా ఇది ఫాలో అయిపోయి ఈజీగా మీరు ఈ లిప్ బామ్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ లిప్ బామ్ కి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీస్ వ్యాక్స్. బీస్ వ్యాక్స్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకి అవైలబుల్ ఉంది ఇది. సో ఇది క్యూబ్స్ రూపంలో దొరుకుతుంది లేదా కేజీ హాఫ్ కేజీ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో మనం ఈ బీస్ వ్యాక్స్తోని మన బాడీ బటర్ని చేసుకోవచ్చు అనమాట, మాయిశ్చరైజర్స్ని తయారు చేసుకోవచ్చు అండ్ క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు, సిరమ్స్ తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు మాత్రం నేను లిప్ బామ్ చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక క్యూబ్ని తీసుకొని నేను ఈరోజు లిప్ బామ్ని ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్యూబ్ రూపంలో అండ్ హాఫ్ కేజీ బీస్ వ్యాక్స్ని కూడా నేను చూపిస్తున్నాను కదా. సో అంత మనం ప్రిపేర్ చేసుకోకలేదు, ఒక క్యూబ్తోనే మనకి 2-3 లిప్ బామ్స్ రెడీ అయిపోతాయి. సో నేను ఒక క్యూబ్ని యూస్ చేస్తాను. అండ్ ఈ లిప్ బామ్కి మనకి కావాల్సింది కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ని కూడా నేను చాలా ఎక్కువగానే తీసుకుంటున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనము ఈ బీస్ వ్యాక్స్ని మెల్ట్ చేసిన తర్వాత ఎంత క్వాంటిటీ వస్తుందో దానికి డబల్ మనం కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత వైటమిన్ ఈ క్యాప్సూల్ని ఒకటి తీసుకుంటున్నాను అండ్ ఎనీ అరోమా ఆయిల్ ఫర్ స్మెల్ కోసం అండ్ మన లిప్స్ పైన ఉన్న పిగ్మెంటేషన్ని తొలగించడానికి అరోమా ఆయిల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, అరోమా ఆయిల్స్ అనేది టీ3 ఆయిల్ కానీ, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, లావెండర్ ఆయిల్ కానీ మనం యూజ్ చేయొచ్చు. ఇంకా మిగతా ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి లిప్స్ పైన అంత బాగుండదు. సో చూసి మీరు ఎంచుకోండి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి. కాస్త లిప్ బామ్కి కలర్ ఇవ్వడానికి లిప్స్టిక్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి నచ్చిన ఏ లిప్స్టిక్ కలర్ అయినా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బీస్ వ్యాక్స్ని ముక్కలుగా చేసుకొని ఒక నీట్ బౌల్లో వేసుకుంటున్నాను, దీన్ని మెల్ట్ చేయాలి కాబట్టి. ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ని కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ముందే చెప్పాను కదా, బీస్ వ్యాక్స్ ఎంత ఉందో దానికి డబల్ కోకోనట్ ఆయిల్ని మనం మిక్స్ చేసుకోవాలి అని. సో వైటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా కట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నిటిని బాగా చక్కగా మిక్స్ చేసేసుకొని మైక్రో ఓవెన్లో పెట్టేసుకొని ఒక 10 సెకండ్స్ నేను మెల్ట్ చేసుకుంటాను. ఒకవేళ ఓవెన్ లేనప్పుడు డబల్ బాయిలర్ మెథడ్లో మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలి, అంతేకాని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి మెల్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, 10 సెకండ్స్ తర్వాత చక్కగా మెల్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇందులో మనం లిప్ కలర్ని అండ్ ఎసెన్షియల్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్స్ లేకపోయినా పర్లేదు అండి, ఎందుకంటే మనం ఇందులో వైటమిన్ ఈ ఆయిల్ని ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి మన లిప్స్ని చక్కగా నరిష్ చేస్తుంది అండ్ లిప్స్ పైన పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. సో ఎసెన్షియల్ ఆయిల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి, ఒక 2 డ్రాప్స్ అంతే, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకూడదు. ఆ తర్వాత మీరు ఈ లిప్ బామ్ రెడీ చేసుకోవడానికి మీకు నచ్చిన లిప్స్టిక్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీ ఇష్టము, యాడ్ చేయకపోయినా పర్లేదు, ఇది క్లియర్గా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళకి లిప్ బామ్స్ అనేవి లిప్స్టిక్తో ఉన్నవి నచ్చవు కాబట్టి పెద్దవాళ్ళకి ఇలా ప్లెయిన్గా ఉంచేయచ్చు. లేదు మనకి కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఫేవరెట్ కలర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో నేను రెడ్ లిప్స్టిక్ని ఇందులో యాడ్ చేస్తున్నాను, కానీ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా హెవీగానే యాడ్ చేశాను. ఇది ఎప్పుడైతే కంప్లీట్గా డ్రై అయిపోయింది ఇంత కలర్ అనేది పాపప్ అవ్వదు, ఇది కలర్ చాలా తగ్గిపోతుంది. సో టెన్షన్ పడక్కలేదు, హెవీగా రెడ్గా కనిపిస్తుంది, లిప్స్కి రెడ్గా ఉంటుందేమో అని అస్సలు ఉండదు ఫ్రెండ్స్. లైట్ పింక్ షేడ్లో వస్తుందన్నమాట ఈ లిప్ బామ్ మొత్తం డ్రై అయిపోయాక. సో ఇప్పుడు ఒక చిన్న ఎంటీ కంటైనర్లో నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకటే క్యూబ్ని నేను యూజ్ చేశాను, బట్ చాలా క్వాంటిటీ ఇంకా మిగిలిపోయింది. సో నేను ఇంకో కంటైనర్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. నాకు 2 లిప్ బామ్స్ రెడీ అయిపోయాయి, ఒకటి చిన్నది అండ్ ఒకటి పెద్దది. సో ఇది మ్యాక్సిమం 6-7 మంత్స్ వరకు మనకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ వెరీ న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న లిప్ బామ్స్ కాబట్టి మన లిప్స్కి కూడా ఎటువంటి హామీ జరగదు అండ్ లిప్స్ చాలా సాఫ్ట్గా స్మూత్గా చేస్తుంది, లిప్స్కి చక్కగా మాయిశ్చరైజర్ని ఇస్తుంది అండ్ లిప్స్ పైన ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి, లిప్స్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి, లిప్స్ని ఎంతో నరిషింగ్గా అండ్ హెల్దీగా గ్లోయిగా ఉంచుతుందన్నమాట. సో ఇలా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునే లిప్ బామ్స్ని మనం యూస్ చేస్తే మన లిప్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతామన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ ని నాకు అందించండి. మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. అండ్ టిల్ దెన్ బై బాయ్.